అంజక్ బాషా గారికి అలాగే మా సహచర మంత్రి గారైన ఆదిమూలం సురేష్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలు కలెక్టర్ గారికి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి మీకు చేసిన గ్రామస్తులకి పాత్రికేయులకి ముఖ్యంగా మా మహిళా పిల్లలందరికీ నమస్కారాలు. ఎక్కడ మహిళలు సంతోషంగా ఉంటారో అక్కడ దేవతలు నడమాడతారని పెద్దలు చెప్పారు. అందుకే మేము రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళని తన సొంత అక్క చెల్లెళ్ళుగా భావించి ఒక ఇల్లు బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది, ప్రతి ఇల్లు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మారు. కాబట్టి అన్ని సంక్షేమ పథకాలు మహిళల పేరు మీద ఇచ్చి ఆ కుటుంబాల్లో వాళ్ళకు ఒక ఆస్తిని కల్పించి ఒక గౌరవాన్ని కల్పించడం మనం కళ్ళారా చూశాం. ఈ రోజు నన్ను సొంత తోడబుట్టుగా భావించి అన్ని రకాలుగా నాకు అండగా ఉంటూ ఈ రోజు మంత్రివర్గ స్థానం కల్పించి మీ అందరికీ కూడా సేవ చేసే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు బాలాత్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకునే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు ఆదిమూలం సురేష్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అమ్మవారి కరుణ కటాక్షాలు మనందరి మీద ఉండాలి. ముఖ్యంగా జగనన్నకి ఇంకా 30 ఏళ్ళు సీఎం గా ఉంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించి మనందరం సంతోషంగా ఉండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండే విధంగా అన్ని ముందుకు నడిపించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా మీ అందరూ చాలా అదృష్టవంతులు, ఎందుకంటే ఆదిమూలం సురేష్ గారు లాంటి ఎమ్మెల్యే ఉండటం నిజంగా చాలా అదృష్టం. ఎందుకంటే చాలా సాఫ్ట్, ఆయన కోపం నేను ఎప్పుడు చూడలేదు. మీ ప్రాంత అభివృద్ధి కోసం, ముఖ్యంగా మెట్ట ప్రాంతం ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలో ఆలోచిస్తూ కృషి చేస్తున్న ఆదిమూలం సురేష్ అన్న ఈరోజు వైఎస్ఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని ఓపెన్ చేయాలని పిలవగానే నేను మిమ్మల్ని అందరినీ చూడటానికి వచ్చేసాను. సో మీరు కూడా ఇంత ఎండలో ఇంత ఓపిక్ గా ఎదురు చూస్తూ ప్రేమగా స్వాగతం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ రాష్ట్రంలో మీ అందరూ గమనిస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ప్రజల కష్టాల్ని ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి అన్నిటినీ కూడా విని చూసి నవరత్నాల ద్వారా మీ కష్టాల్ని దూరం చేయాలని మీకు ఒక భరోసానిచ్చి ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే మీ అందరి కోసం మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ నాకు తెలిసి దేశంలోనే 98% ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారో అంటే అది వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారని నేను ఘంటా పదంగా చెప్పగలను. అందరూ ఎలక్షన్స్ ముందర వాగ్దానాలు చేయటం, ఎలక్షన్ అయ్యాక వాటిని గాలికి వదిలేయటం, మళ్లీ ఎలక్షన్స్ అనగానే తూతూ మంత్రంగా ఆ పథకాన్ని అమలు చేయాలన్న ప్రయత్నం చేసే వాళ్ళని చూశాం. కానీ మొదటి రోజు నుంచి సిన్సియర్ గా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తుంటే ఈ రాష్ట్రంలో దుష్ట చతుష్టయం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్సీపీ మీద విషం చెమ్ముతుందో మీరందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. ప్రతిరోజు మీరందరూ టీవీలు చూస్తుంటారు, పేపర్లు చదువుతుంటారు, ముఖ్యంగా ఆల్మోస్ట్ అందరి చేతిలో సెల్ ఫోన్లు ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు న్యూస్ అందుతూనే ఉంటుంది. సో ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే, దుష్ట చతుష్టయం ఏదైతే ఉందో పచ్చ ఛానళ్లు పచ్చ పత్రికలు చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి అండగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలి, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని పగటి కళలు కంటున్నారు. ఆ కళలకి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే మీరందరూ కూడా అక్క చెల్లెళ్ళు కొట్టే దెబ్బకి చంద్రబాబు నాయుడికి లోకేష్ కి అబ్బా అనిపించేలాగా ఉండాలి. మొన్న పోతే పోనీ 23 సీట్లు ఇచ్చారు, ఈసారి కుప్పంలో కూడా గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే మొన్న మేము వైఎస్ఆర్ చేయూత పథకం కోసం మరి కుప్పంకి వెళ్ళటం జరిగింది. జగనన్న ముఖ్యమంత్రిగా మొదటిసారి కుప్పంలో అడుగు పెడితే అదిరిపోయింది. అందరూ స్వాగతం పలికారు. ఆ ప్రాంతం అంతా చూస్తే అది చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ఉన్న కుప్పమా, జగనన్న ఎమ్మెల్యేగా ఉన్న
పులివెందు అన్న కన్ఫ్యూజన్ వచ్చేసింది. మొత్తం మూడు రంగులతో నిండిపోయింది వైఎస్ఆర్సీపీ జెండా కలర్ తో. సో ఇప్పుడైతే ఓన్లీ ఊరు కలర్ మారింది. రాబోయే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో ఎగిరే జెండా అది వైఎస్ఆర్సీపీ ఉంటుందని కూడా గంటాపదంగా చెప్తున్నారు. ఎందుకంటే ఈరోజు పార్టీలు కులం మతం ఏది చూడకుండా లబ్ధిదారుడు పేదవాడైతే చాలు, ఆ కుటుంబానికి రావాల్సిన అన్ని సంక్షేమ పథకాలని అందించమని ఈరోజు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి లబ్ధిదారుడికి ఇంటి దగ్గరే అన్ని కూడా అందించే కార్యక్రమాన్ని చేయడమే కాకుండా ఈరోజు ఇంకా ప్రజలు మన ప్రభుత్వం నుంచి ఏమైనా ఎదురు చూస్తున్నారా, ఎక్కడైనా కూడా ఏదైనా మిస్టేక్ జరిగి లబ్ధిదారులు మిస్ అయ్యారా తెలుసుకోమని ఎమ్మెల్యేలను కూడా గడప గడపకు మన ప్రభుత్వం అన్న కార్యక్రమం ద్వారా పంపడం జరిగింది. ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు మూడు సంవత్సరాల తర్వాత ఎలా ధైర్యం చేస్తారా? చెయ్యరు. ఎందుకంటే ప్రజల్లో అసంతృప్తి ఉంటుందేమో, వెళ్తే ఏం తెరుతారేమో, ఏం నిలదీస్తారేమో అని భయపడే పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన చేశారు కాబట్టి మేము కాలర్ ఎగరేసుకొని ప్రతి ఇంటికి వెళ్లి ఇది మా జగనన్న ప్రభుత్వం, మీకు ఇది వాగ్దానం చేశాం, ఇది నెరవేర్చాం అని చెప్పి వాళ్ళకి ఏం ఇస్తున్నాం ఏం చెప్పామనేది ఒక బుక్లెట్ గా కూడా ధైర్యంగా ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం. వాళ్ళు కూడా మాకు హారతులు ఇచ్చి స్వాగతం పలికి ఫోటోలు తీసుకుంటున్నారు. అంటే ఈ ప్రభుత్వంలో అందరూ ఎంత సుఖంగా సంతోషంగా ఉన్నారో స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే చంద్రబాబు నాయుడు చెప్తున్నా, రాబోయే ఎన్నికల్లో నువ్వు నెగ్గేది లేదు, జగనన్న తగ్గేది లేదని కూడా సందర్భంగా మహిళా శక్తి ఎప్పుడూ కూడా అండగా ఉంది. తన కుటుంబంలో తల్లికి చెల్లికి భార్యకి కూతుర్లకి ఎంత గౌరవం ఇస్తారో ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెలకు కూడా అంతే గౌరవం ఇస్తూ రాష్ట్రంలో మహిళలు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తెచ్చుకునే విధంగా పిల్లల చదువులకి గాని రైతు భరోసా గాని అలాగే చేయూత గాని ఆసరా గాని ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు ఇవ్వటం గాని ఇవన్నీ చూస్తుంటే మన ఇంట్లో మన తండ్రి మన అన్న మన గురించి ఇంత ఆలోచిస్తాడా అంటే కొంచెం డౌటే. ఎందుకంటే జగన్ అన్న లాగా ప్రతి కుటుంబానికి చేయాలని అంత కోసం 26 జిల్లాలకి అన్యాయం చేసేదానికి ఎప్పుడు జగన్ గారు ఒప్పుకోరు. అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధిలోకి రావాలి. హైదరాబాద్ లో జరిగిన అన్యాయం మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో జరగకూడదు కాబట్టి ఈరోజు పరిపాలన వికేంద్రీకరించి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. అలాగే అభివృద్ధి వికేంద్రీకరించి అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలని చిత్తశుద్ధిగా ఉన్నారు కాబట్టి పెద్ద మనసుతో అందరూ కూడా అర్థం చేసుకుని మన మన నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలి అని చెప్పి మీరందరూ కూడా గట్టిగా డిసైడ్ అవ్వమని కూడా కోరుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా ఈ రోజు తెలిసిన మా అన్నకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాయి. అన్న ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మీకు మాకు అందరికీ సపోర్టివ్ గా ఉంటూ జగనన్న పరిపాలనలో అభివృద్ధి వైపుకు దూసుకుపోవాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై జగన్. జగన్ జగన్.